ఉంటుంది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మనం ఎట్లా బతుకుతున్నాం అనే ఉద్దేశం 10 సంవత్సరాల్లో మనం ఏం అభివృద్ధి చెందినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పల్లి, కల్యాపూర్, కూనపల్లి, బాగేపల్లి కిసాన్ తండా రైతు సోదరులందరికీ, అమ్మల కక్కలకు నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 9వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే చేపట్టిన బృహత్తరమైన పథకం మిషన్ కాకతీయ. తెలంగాణ భూభౌతిక పరిస్థితికి అంతరాయంగా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుముండలా వ్యాపించింది. తెలంగాణ రైతు కరెంటు లేక నీళ్లు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
నీళ్లుండేనా, నిధులుండేనా, కరెంట్ ఉండేనా, కరెంట్ లేకపోయినా మనము బిడ్డలు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ముందు బిడ్డ కేసీఆర్ గారు అన్ని ప్రిపేర్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి ముఖ్యమంత్రి ఇండోక్రియేట్ చేయడం జరిగింది. 9 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది. ఇలా రైతు చనిపోతుంటే 5 లక్షల రూపాయలు నేరుగా ఖాతాలో పడుతున్నాయి. ఇవాళ పెట్టుబడి సాయం 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలా బీడీ పింఛను కానీ, వితంతుల పింఛను కానీ, వికలాంగుల పింఛను కానీ, ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేసిన ఘనత మన కేసీఆర్ గారికే దక్కింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా, ఇలా మన గోదావరిలో చూస్తుంటే, ఎప్పుడైనా చూస్తుంటే చుక్క నీరు లేకుండా, ఇప్పుడు ఒక వర్షం పంట పడకుండా మళ్ళా పంటలు సాగు చేస్తున్నాం. 52 పంటలు పడుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఏ పార్టీలను నమ్మద్దు, ఎందుకంటే కేసీఆర్ రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. ఇలా ఆయన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు పోతున్నాయి. ప్రతి సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు, ఊరే గుడి హనుమాన్ టెంపుల్ గుడి లేదు, ఉన్నది ఖచ్చితంగా. భగవంతుడు ఆయన కుటుంబానికి ఆయనకు చల్లంగా చూడాలని మా వేదిక పైన, రైతు వేదిక నుంచి మేము